నర్సాపురం మున్సిపల్ సిబ్బందిపై పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తొలిసారి కౌన్సిల్ కు వచ్చిన తనకు మున్సిపల్ సిబ్బంది కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడి సిబ్బంది తీరు మారలేదన్నారు. కాగా మున్సిపల్ సిబ్బంది ప్రవర్తనపై కౌన్సిల్ సమావేశంలో టీడీపీ జనసేన సభ్యులు ఆందోళనకు దిగారు. షాపింగ్ ఉన్నాయి, అవి కూడా ఇంకా రెండే కొంపలు రెండు పెట్టలేదు. మీరు అనవసరంగా మున్సిపాలిటీ ఇన్కమ్ మరి వేస్ట్ అవుతుంది. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు దాదాపు శానిటేషన్ నిమిత్తం చాలా డబ్బులు ఇచ్చింటున్నారు మీరు మున్సిపాలిటీ. ప్రతిదీ కూడా రివ్యూ చేసుకున్నాం కదా, ఆ రివ్యూలో కూడా మీరు నాకు కమిషనర్ గారు మీరు నాకు పూర్తిగా గతం జరిగిన కొన్ని అంశాలు ఉన్నాయి, అంశాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. నేను దాని మీద మీకు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ కూడా నాకు దానికి సంబంధించింది మెసేజ్ నాకు పూర్తిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి కౌన్సిల్ మొదటిసారి వచ్చాను నేను. ఇవాళ నర్సాపురం నియోజక ప్రజలు నియోజకవర్గ స్థాయిలో గతంలో లేని విధంగా కూడా ఇవాళ నన్ను నాపై నమ్మకంతో ఈ కూటమికి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాతావరణంలో ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహం తోటి మనం ముందుకెళ్తే కనుక చూసారు ప్రజలు ఏ రకంగా తీర్పించారో మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇంట్లో కూర్చోబెట్టి మనందరం చూస్తున్నాం. అంటే అది ప్రతి ఒక్క మీకే కాదు మనందరికీ కూడా గుణపాఠం అది. దయచేసి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనందరూ పనిచేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి పోటీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాబట్టి సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు నమస్కారం తెలియజేస్తాను.